హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫెన్షిప్ వీడియోలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అవ్వడం జరిగింది సో అప్డేట్స్ సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం మీరు ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో చూసినట్లయితే కొలువులు కథల్లో అయిన హెడ్లైన్తో ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అవ్వడం జరిగింది యాభై వేల పోస్టుల భర్తీకి ఆరు నెలల క్రితమే తెలంగాణ సర్కారు కసరత్తు పలు శాఖల్లో పదోన్నతులు ఖాళీల గుర్తింపు పూర్తి కానీ కరోనా సెకండ్ వేవ్తో ఆగిపోయిన ప్రక్రియ జోనల్ సమస్య పదోన్నతులపై న్యాయ వివాదాలతోనే ఇబ్బందులున్నాయి ఏళ్ల తరబడి జాప్యంతో వయసు మీరి అనర్హులవుతున్న తెలంగాణ యువత మరోవైపు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందంటున్న అధికారులు మరియు యాభై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారి ఈ విధంగా రెస్పాండ్ కావడం జరిగింది ఒకేసారి యాభై వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నాం రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రాతిపదికన పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది దీనికి దాదాపు రెండు నెలల సమయం పట్టవచ్చు ఈ మధ్య దాదాపు పద్దెనిమిది వేల పైగా మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో పదోన్నతులు కల్పించాం అలా ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం వాటిని కూడా కలిపి పూర్తి డేటా సిద్ధం కాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం సీఎం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పారు అందువల్ల ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకుని ఒకేసారి యాభై వేల పైసలకు పోస్టుల భర్తీకి సంబంధించి ఏపడతాం ని ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు మీడియాతో వెల్లడించడం జరిగింది సో ముందుగా ఉద్యోగుల భర్తీపై ప్రకటన ఎప్పుడు వచ్చిందో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేసిన వివిధ శాఖల్లో యాభై వేల వరకు ఉన్న ఖాళీలన్నింటినీ అంచనా వేసిన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఖాళీ పోస్టులను గుర్తించి భర్తీకి చర్యలు చేపడతారని గత సంవత్సరం డిసెంబర్ థర్టీన్త్ రోజున సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం జరిగింది కరోనా ఎఫెక్ట్ మరియు కొత్త జిల్లాల సమస్యతో ఈ విధంగా జోనల్ సమస్యతో పెండింగ్లో రావడం జరిగింది ఆరు నెలలు గడిచింది సీఎం ప్రకటన చేసి ఇప్పటికీ సరిగ్గా ఆరు నెలలు గడిచాయి ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు పునః ప్రక్రియ పునఃప్రారంభం ఎప్పుడు జోనల్ సమస్య తీరింది కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలోకి వస్తుంది పోస్టుల భర్తీ ప్రక్రియ పునఃప్రారంభం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ ఎక్కువ అవుతుంది సో నెక్స్ట్ మొత్తంగా ఒక లక్ష తొంభై ఒక వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్రంలో ముప్పై శాతం పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సిఆర్ బిశ్వాల్ నేతృత్వంలో తెలంగాణ తొలివేతన సవరణ సంఘం పిఆర్సీ తన నివేదికను వెల్లడించింది రాష్ట్రంలో మొత్తంగా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల నాలుగు పోస్టులు ఉండగా అందులో మూడు లక్షల నూట ఎనిమిది మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని ఏకంగా ఒక లక్ష తొంభై ఒక వేల నూట ఇరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది ప్రధానంగా విద్యాశాఖలో ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది పోస్టులు హోంశాఖలో ముప్పై ఏడు వేల నూట పోస్టులు వైద్య శాఖలో ముప్పై వేల ఐదు వందల డెబ్బై పోస్టులు రెవెన్యూ శాఖలో ఏడు వేల తొమ్మిది వందల అరవై ఒకటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ విధంగా సిఆర్ బిశ్వాల్ నేతృత్వంలో వచ్చిన తెలంగాణ తొలి వేతన సంఘం సంబంధించి పిఆర్సీ కమిటీ ద్వారా మొత్తంగా రాష్ట్రంలో ముప్పై శాతం పైగా ఖాళీగా ఉన్నట్లు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అప్డేట్ ప్రకారం తెలుస్తుంది సో మొత్తంగా ఈ అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణలో ఒకేసారి యాభై వేల పైసలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఈ నోటిఫికేషన్ల జారీకి మరో రెండు నెలల సమయం పట్టవచ్చని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమేష్ కుమార్ గారు అయితే తెలపడం జరిగింది సో యాభై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ముందుగా బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్